పిఓటి పాట్, పిఓటి పాట్. పి స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్, 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 ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే యాజకుడు అని అర్థం. ప్రైస్ ద లార్డ్. ప్రతి తండ్రి, నా వైపు చూడండి ఇక్కడ, ప్రతి రై, ప్రతి తండ్రి చిన్న రైట్ చూడండి, ప్రతి తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించేవాడై ఉండాలి. సహజంగా ప్రార్థన అని అనటంతో పురుషులారా వినండి, స్త్రీ ప్రార్థన చేయాలి, స్త్రీ ప్రార్థన చేయాలి, నో డౌట్ స్త్రీ ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో మనం చూస్తే స్త్రీలు స్వాభావికంగా ప్రార్థించే ప్రార్థన మనసు కలిగిన వాళ్ళు, నో డౌట్ అందులో. కానీ ఒక మాట చెప్తాను, ఒక స్త్రీ కంటే పురుషుడు ఎప్పుడు కూడా, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా తన ఇంటి వారి కొరకు యాజకత్వం చేసే ప్రీస్తుగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో, బైబిల్లో యోబు ఉన్నాడు. యోబును గురించి బైబిల్ ఏమని రాసుంది, ప్రతి అరుణోదయపు దినమున లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్క దహన బలి, ఏడుగురు కుమారులు ఒక్క దహన బలి అర్పించడానికి అర్ధగంట, ఏడుగురు కుమారుల నిమిత్తం దహన బలులు అర్పించడానికి మూడున్నర గంటల సేపు ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక ఇంటి కొరకు ప్రార్థన చేయాల్సింది ఎవరు? స్త్రీ కాదు, స్త్రీ చేయాలి. స్త్రీ కంటే ప్రతి ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉండాలి. ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనస్సు కలిగిన వాడై ఉంటాడో, నమ్ముతారా ఈ మాట, ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనస్సు కలిగిన వాడై ఉంటాడో, ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లే ఒక దైవికమైన వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంగా దేవుడు ఆ ఇంటిని నిలవబెడతాడు. ఏసైకి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మీరు టకా టకా నాకు చెప్పండి. అబ్రహాము, షారా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఎస్, ఇస్సాకు, రెబెక్కా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, లేయా, యాకోబు, రాహేలు, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో ఎక్కడ చూసినా స్త్రీల కంటే భక్తి విషయంలో పురుషులే పై చేయిలో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు అట్లా బ్రతకటాన్ని బట్టే, ఎస్, ఇంటికి నువ్వు టీమ్ లీడర్వి. లాస్ట్లో చెప్తాను, పిఓటి పార్ట్, టీ స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. ఒక ఇంటికి టీమ్ లీడర్ ఎవరయ్యంటే పురుషుడే. ఇంట్లో తండ్రి ఎంత మాదిరిగా బ్రతుకుతాడో, ఇంట్లో తండ్రి ఎంత ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో, ఆ తండ్రి యొక్క ప్రార్థన ప్రభావం భార్య మీద, పిల్లల మీద బహుబలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. పల్లెటూర్లు చూడండి, ఆదివారపు ఆరాధనకి వెళ్తే సిస్టర్స్ వైపు ఫుల్ అయిపోతారు, బ్రదర్స్ వైపు కరెక్ట్గా చెప్పారు, నీళ్ళు అయిపోతారు. ఇటేమో ఫుల్లు, ఇటేమో నీళ్ళు. మనం వెళ్ళి ఏం బెదరు, చర్చికి రాలేదు కదా, రాలేదు ఏంటి అంటే మనోడు ఏమంటాడు తెలుసు కదా, మీ సిస్టర్ వచ్చింది కదా అంటే, అంటే మనోడి ఫీలింగ్ ఏంటంటే మా ఆవిడ వెళ్తే నేను కూడా వెళ్ళినట్లేనని. అదే మాట భోజనం చేసేటప్పుడు కూడా అనుకోవచ్చుగా, భోజనం చేసావంటే మా ఆవిడ తింద కదండి, నేను తినకపోతే ఏం కాదులే అనడం ఎవరు తోలదే అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ ఇంటిలో పురుషుడు మంచి ప్రార్థనాపరుడుగా, భక్తి కలిగిన వాడిగా, కన్నీరు విడిచేవాడిగా బ్రతుకుతాడో, ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని దేవుడు కట్టే విధానమే ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఒక అన్న గురించి చెప్తాను, పురుషోత్తం అన్న, నిలబడన్న, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐయా అన్న, ఇన్స్పెక్టర్ ఎస్ఐగా పనిచేస్తాడు. కూర్చోన్నా, ప్రతిరోజు 3 గంటలు కలిగిస్తాడు, ప్రతిరోజు 3 గంటలు కలిగిస్తాడు, 2-3 గంటలు ప్రార్థన చేసుకుంటాడు, కాలకృత్యాలు తీర్చుకొని డ్యూటీకి వెళ్తాడు. సాయంత్రం అయిందా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో చేసుకుంటాడు. రోజుకొచ్చి ఈ అన్న పురుషుడు 4 గంటలు దేవుని దగ్గర గడుపుతాడు. పురుషులరా, రోజుకొచ్చి 8 గంటలు ఉద్యోగం చేసే మీరు, 12 గంటలు ఉద్యోగం చేసే మీరు, కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతున్నారా? గడిపారా? మీ ఇల్లు కట్టబడే విధానమే ఓ ప్రత్యేకంగా దేవుడు నిలవబెడతాడు. క్రైస్త లార్డ్, మరలా చెప్తున్నాను, పురుషుడు ఎప్పుడు, తండ్రి ఎప్పుడు టీమ్ లీడర్, టీ స్టాండ్స్ ఫర్
టీమ్ లీడర్. నీ ఇల్లంతటికి నువ్వు ఒక లీడర్గా ఉండాలి. నీ పిల్లలు నిన్ను గూర్చనాలి, నీ భార్య నిన్ను గూర్చనాలి. అయ్యా, ఈ దైవభక్తి సంబంధమైన మార్గంలో నా స్ఫూర్తి నా భర్తే, ఈ దైవికమైన మార్గంలో ఎస్ ఈ దైవికమైన మార్గంలో నా స్ఫూర్తి నా రోల్ మోడల్ నా తండ్రే అని నీ కడుపున పుట్టిన బిడ్డలు అనాలి. అలాగని గమనించండి, నీ నీడ కింద పిల్లలు ఉండాలి, తల్లి నీడ కింద పిల్లలు ఉండాలి అని చెప్పినంత మాత్రాన మొనార్కిజం బాసిజం చేయకూడదు. ఇప్పుడు బాసిజం చేయకూడదు. ప్రేమతో 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 నేనంట, దెబ్బలతో నువ్వు సాధించలేనిది ప్రేమతో నువ్వు సాధించగలుగుతావు. దేవుడు బాసిజం చేయమన్నాడు, నా నీడలో నిన్ను ఉండాలా, నా నీడలో నిన్ను ఉండాలి. గిరిగీసి బాసిజం చేయటం కాదు. తరం గడిచే కొలది పిల్లల వయసు పెరుగుతుంది, వాళ్ళకు ఒక పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, వాళ్ళ మనసును అర్థం చేసుకుంటూ ప్రేమతోనే వాళ్ళని దిద్దాలి. కానీ బాసిజంతో మనం ఏమీ చేయలేము. ప్రైజ్ ద లార్డ్. నేనంట, ఏసయ్య ప్రేమతో మనల్ని గెలిచాడా, దండం పట్టుకుని గెలిచాడా, తన ప్రాణాన్ని దారపోసి మన మనసును గెలుచుకున్నాడా, నన్ను నమ్ముకోపోతే నరకం చూపిస్తానని ముందు భయపెట్టి మనం నమ్మేటట్టు చేశాడా? ఏసయ్య ప్రేమతోనే మన మనసు గెలుచుకున్నాడు. హల్లెలూయా. రైట్. తల్లి దగ్గర ఓ నేను వివరించలేదు, ఫాదర్ దగ్గర ఓ నేను వివరించలేదు. తల్లిదండ్రులను గురించి పిల్లలు కానీ సమాజం కానీ ఏమనాలో ఒక మాటలు కొన్ని మాటలు చెప్తాను. చూడండి ఆ మాటలు, అందరూ చూడండి. ఓ తల్లిదండ్రులరా, ఈ జ్ఞాపకాలు మీ పిల్లలకు మీరు ఇవ్వాలి. అందరూ చూడండి, తల్లిదండ్రులరా, మీ పిల్లలకు ఈ జ్ఞాపకాలు మీరు ఇవ్వాలి. ఏ జ్ఞాపకాలు ఇవ్వాలి? నంబర్ వన్, మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేము పెద్దగా చెప్పండి అమ్మా, మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేమెప్పుడు చూడలేదు. ఏమనుకోద్దు, మీ తండ్రిగా అడుగుతున్నా, మీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా ముందు కీసులాడలేదండి, మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా గొడవ పడలేదండి. మేము చూస్తూ ఉంటుండగా మా అమ్మా నాన్నలు గొడవ పడిన దినం మా బ్రతుకు దినాల్లో ఒక్కటి కూడా చూడలేదండి. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా మా పిల్లలు మమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పగలరయ్యా? ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం చెప్ప నా పిల్లలు సాక్ష్యం చెప్పగలరయ్యా నన్ను గురించి? అలాంటి ధైర్యం ఎవరికైనా ఉంటే ధైర్యంగా చేయొద్దని. పుణ్యాత్ములారా, ఎందుకు భర్తతో ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆయనతో మాట్లాడడం, కొడుకుని పిలిచి రే మీ డాడీ దగ్గరికి వెళ్ళి కూరకు 5 రూపాయలు తీసుకురా, వీడికి అర్థమైపోద్ది అక్కడ మొత్తానికి ఏదో కోల్డ్ వార్ జరిగింది ఇక్కడ మాణికన్నా మీరు జరుగుతుందా అయ్యా. అక్కొచ్చింది అబద్ధం చెప్పడానికి లేదు ఇక్కడ అబ్బా సూపరు. చూడండి చూడండి, ఈ తెలివి తక్కువ కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు గొడవ పడి వీళ్ళు గొడవ పడిన సంగతి ఎవరికి తెలియాలి ఇప్పుడు? పిల్లలకి తెలియాలి. ఆయన పిలిచి అంటది, కూరకు డబ్బులు లేవు, నీకు పల్లని తీయాలి, నూడిల్స్ చేయాలి, మీ డాడీ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు నేను అడగను మమ్మీ నువ్వు తీసుకురా, నువ్వు వెళ్ళరా అంటది. వాడు మొఖం మాడిచి నేను బాను మమ్మీ అంటాడు. ఇక చూడండి, తిడతా ఉంటే వాడు అనుకుంటాడు, అమ్మ పొద్దున్నే లేచి ఏడుస్తా ప్రార్థన చేసింది, ప్రార్థన చేసేటప్పుడు బాగానే గంభీరంగా ప్రార్థన చేసింది, తిట్టేటప్పుడు కూడా భలే గంభీరంగా, అమ్మ ద్విపాత్రాభినయం బహు అద్భుతంగా పోషిస్తున్నట్టుంది అని అనుకుంటాడు. ద్విపాత్రాభినయం అంటే అదేదో కొత్త పదం అనుకునేది కాక, ఇక అంతకు మించి వివరించి ఏం చెప్పలేను. వాడు వెళ్తాడు, 100 రూపాయలు డాడీ 100 రూపాయలు మనోడు తక్కువ తింటాడా? ఎవరు అడిగారా? మమ్మీ అడిగింది డాడీ. ఎవరికి అవసరం రా? మమ్మీకి అవసరం అంట డాడీ. దానికి అవసరమైతే దాన్ని రమ్మనం. అది ఇదనే మాట. ఇప్పుడు కొడుకు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పెంపకం, మరి అది పెంపకం, పెంపకం దాన్ని రమ్మనం అంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాక, దేవా వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతున్నాను నాయన,
ఎలాంటి వాళ్ళ కడుపును నేనెందుకు పుట్టానయ్యా, నన్నెందుకు పుట్టించావయ్యా, నేను నీ కడుపును పుట్టినందుకు కడుపు తిట్టుకుంటా ఉంటాడు. అలాగని మనస్మర్థలు రావని నేను అనను. మనస్మర్థలు వస్తే, ఏదైనా వాదోపవాదాలు వస్తే పిల్లలు లేనప్పుడు తిట్టుకోండి. ఇందు మూలంగా నేను తెలియజెప్పినది ఇది. ఆ జ్ఞానం లేకపోతే ఇక ఒకటి గమనించండి, నిజమే నువ్వు చెడ్డదానివి కాదు. ఆ క్షణంలో కోపం ఆపుకోలేక ఒక మాట అన్నావు. పొరపాటును మనం చెడ్డోళం కాదు. ఏసయ్య రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది, మనం చెడ్డోళం కాదు. ఆ ఒక్క క్షణం కోపం ఆపుకోలేక ఒక పెద్ద బూతు మాట నీ నోట వచ్చింది. కావాలని అనలేదు, కోపాన్ని ఆపుకోలేక అన్నావు. కానీ నీ కడుపును బుట్టిన బిడ్డున్నాడే, ఆ మాట వింటాడు, అది పట్టుకుంటాడు. అది పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నువ్వు మోకరించి నువ్వు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వాడు పక్కపక్క నవ్వుకుంటాడు. నువ్వేమి ఏడుస్తూ వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలిసే, మా నాన్న భూతు మాటలు తిట్టడంలో వీరుడు. ద్విపాత్రాభినయం అద్భుతంగా పోషిస్తున్నాడు. వినండి, ఇంత శక్తివంతమైన నీ భక్తి ఆ పసికందు ఎదుట పల్చనైపోతే. రెండవది, ఓ ట్రాన్స్ఫర్ తమ్ముడు, మా అమ్మా నాన్నలు ప్రార్థన చేయని రోజు, కుటుంబ ఆరాధన జరగని రోజు ఒక్కటి కూడా మా ఇంటిలో లేదు. మీ పిల్లలు సాక్ష్యం చెప్పాలా? చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. ఏమని అందరూ ఏమని, మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒక్కటి కూడా లేదు. మా తల్లిదండ్రులు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదని నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను కూర్చి సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మ ప్రార్థనా పొర్రాలయ్యా, మా నాన్న ప్రార్థనా యోధుడయ్యా. ప్రతి అరుణోదయపు దినాన తన కంఠధ్వని దేవునికి వినిపిస్తాడయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్థనలోనే పెంచారు. వాళ్ళ కన్నీటి ప్రార్థనలో ఎదిగినటువంటి వృక్షాలం మేము. ఈరోజు మేమేమై ఉన్నాము? ఒకటి దేవుని కృపైతే, రెండవది మా తల్లిదండ్రుల ప్రార్థన దీని కారణమని నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? చెప్పావా తల్లి? నీ గర్భం ధన్యమైపోయినట్టే లెక్క. నీ పిల్లల మాట చెప్పగలిగితే ఓ తండ్రి, నీ గర్భం ధన్యమైపోయినట్టే లెక్క. నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు, నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలను. నన్ను కన్న తల్లి తండ్రి, వాళ్ళు భోజనం చేయని రోజు ఉందేమో కానీ మా నాన్న వాక్యం చదవని రోజు ఈవెన్ సింగిల్ డే ఒక్కటి కూడా ఉండదు. సూర్యుడు ఉదయించని రోజు ఉంటుందేమో కానీ అరుణోదయపు దినాలు లేచి ప్రతి ఉదయకాలమందు గంటన్నర, ఇప్పుడు ఆ మధ్య మాట్లాడతా, ప్రతి ఉదయకాలం గంటన్నర ప్రార్థనలు గడుపుతానయ్యా. ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం నీ పిల్లలు నిన్ను కూర్చి అనాల్సిన మాట, మా నాన్న నాకు 2 మిడిలు కొనిపెట్టాడు. నో, అది అందరూ చేసే పనే. మనం ఆత్మ సంబంధమైన వారిని, ఆత్మ సంబంధమైన ఈవులను మన పిల్లలకు పంచిపెట్టాల్సినటువంటి వారిని. మా నాన్న 2 ఎకరాల రైట్ అందరు తల్లిదండ్రులు సంపాదించి పెడతారు. ఇందులో దేవుని బిడ్డలుగా మన ప్రత్యేకత ఉంది. నీ పిల్లలు అనాల్సిన మాట, నా తల్లి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదయ్యా. మా ఇంట్లో ఈరోజు కుటుంబ ఆరాధన జరగలేదు అని చెప్పుకోవటానికి అవకాశం లేదయ్యా. ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందయ్యా. ఇలాంటి సాక్ష్యం నీ పిల్లలు నిన్ను గుర్చి అనేటట్లుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్తాను. రైట్, మూడవది అనాల్సిన మాట. ఈ మాటకి అందరూ మీకు ఎంత ఓపుకుంటే అంత పెద్దగా, నేను చదివిన తర్వాత ఎంత ఓపుకుంటే అంత పెద్దగా చప్పట్లు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. నేను చదివిన తర్వాత, మా అమ్మ నాన్న పరిచర్యలు లేకుండా మా సంఘం లేదు. ప్రైజ్ ద లార్డ్. మా అమ్మ నాన్న లేకుండా మా సంఘమే లేదు, మా పరిచర్య లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు పరిచర్య కొరకు ప్రాణం పెట్టేవాళ్ళయ్యా. ఆ సాక్ష్యం నీ పిల్లలు నిన్ను గుర్చి చెప్పాలా? ప్రతివాడు తన ఇంటి కొరకు ప్రాణం పెడతాడు, ఇందులో గొప్ప ఏముంది? మన గొప్ప ఏముంది? కానీ ఒక క్రైస్తవుడు క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా ప్రతి క్రైస్తవ భార్యాభర్త సంఘం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలి. మీకు తెలుసా,
ఏ భార్యాభర్తలు సంఘం కొరకు ప్రాణం పెడతారో, ఈ విలువైన మాట నేను ముగింపులు పైన చెప్తాను, విలువైన మాట గమనించండి, క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు గనుక యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సయ్యున్నాడు అని వాక్యం రాశాను. ఎందుకు ఆయన శిరస్సయ్యున్నాడు చెప్పాలి, ఎందుకు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు గనుక సంఘానికి శిరస్సు అయ్యాడు. సంఘంలో కూడా ఏ దైవ సేవకుడు సంఘం కొరకు ప్రాణం పెడతాడో, ఏ విశ్వాసులు సంఘం కొరకు ప్రాణం పెడతారో వాళ్ళను శిరస్సులాగా సంఘంలో దేవుడు నిలవబెడతాడు. చప్పుడు కొడితే సైకి స్తోత్రాలు చెప్తా. నెక్స్ట్ వర్స్, మా అమ్మ నాన్న మందిరానికి లేటుగా వచ్చిన జ్ఞాపకం నాకు లేదు. బా, నా వైపు చూడండి తల్లి, మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఈ మాట అంటారా, అయ్యా నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను మా అమ్మ నాన్నలతో, మా అమ్మ నాన్నలు ఆదివార ఆరాధనకు లేటుగా వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు. 6:30 సర్వీస్ అయితే 6:25 కల్లా మా అమ్మ నాన్న మందిరంలో ఉంటారు, 9:30 ఆరాధన అయితే 9:25 కల్లా మా అమ్మ నాన్న మందిరంలో ఉంటారు. ఈవెన్ సింగిల్ మినిట్ లేటుగా మా అమ్మ నాన్న మందిరానికి రారు, అంత ఫంక్చువాలిటీ మందిరానికి వచ్చే విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు అని నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ సాక్ష్యం చెప్పగలరా? నా వైపు చూడండి, అవునయ్యా నన్ను గూర్చి నా పిల్లలు ఈ సాక్ష్యం చెప్పగలరు, నాకు ఆ ధైర్యం ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిలబడి తల్లి, మెసాల అన్న నువ్వు నిలబడి, అన్నాడు ఫోటో చూపించు ఒకసారి, స్వరూపడి చూడు, శ్రీనివాసే కదా, శామ్యుయల్ శ్రీనివాస్, ఒకసారి చూపించు, జూమ్ జూమ్, మేసాలు చూపించాలా, సూపర్గా ఉన్నాయి. అమ్మ అందరు చూడండి, స్క్రీన్ మీద కనపడుతుందా, ఒకసారి వందనాలు చెప్పే అన్నా. నేను చూస్తే కనుమూరి బాపిరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తు వస్తున్నాడు. నువ్వు పొరపాటున ఈ గెటప్ అసలు తీయొద్దు, ప్రభురా అక్కడ వరకు చేసే, ఏం తప్పేం లేదు చెయ్యి. రైట్, ఆ అన్న ఉన్నాడు సికింద్రాబాద్ నుంచి వస్తాడు, లాలాగూడ నుంచి వస్తాడు, ఫస్ట్ సర్వీస్కి వస్తాడు 6:30కి అయితే 6:25 కల్లా ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఈరోజు పాపం ఎందుకు లేట్ వచ్చినట్టున్నాడు, ఇక్కడ కూర్చుంటాడు 3వ వరుసలోనూ 4, ఎక్కడ లాలాగూడ నుండి సికింద్రాబాద్ పెద్ద ట్రాఫిక్ జోన్, ఎస్ బోయినపల్లి పెద్ద ట్రాఫిక్ జోన్, బాలనగర్ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత కాస్త ఫ్రీ అయిపోయింది, ఐడిపిఎల్ చౌరస్తా పెద్ద ట్రాఫిక్ జోన్, ఇక షాపూర్లో ఉండనే ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ జోన్ దాటుకుంటా 6:25కి వస్తాడు. కొంతమందికి ఏం ఆయుధాయ రోగమే, చర్చి పక్కనే ఉంటాడు, మనోడు ఏడుంబావుకు వస్తాడు. ఎందుకురా ఇంత ఆలస్యంగా వచ్చావంటే మిమ్మల్ని ఆశీర్వదించిపోదామని అన్నా. థ్యాంక్ యూ తల్లి, దేవుడు నేను దీవించుగాక. అది ఆ సాక్ష్యం చెప్పాలి పిల్లలు. మా అమ్మ నాన్నలు మమ్మల్ని స్కూల్కు పంపించే విషయంలో మమ్మల్ని ఎట్లా టైం మెయింటైన్ చేయమంటారో, కాలేజీకి పంపించేటప్పుడు ఎట్లా ఫంక్చువాలిటీ మెయింటైన్ చేయమంటారో, ఈ ఫంక్చువాలిటీ మాకు ఎట్లా వచ్చిందయ్య అంటే మా అమ్మ నాన్నలు ఆదివార ఆరాధనకు సమయానికి వెళ్ళటం చూసి మేము నేర్చుకున్నామని నీ కడుపును పుట్టిన బిడ్డలు ఈ సాక్ష్యం నేను గుర్చి చెప్పుదురుగాక. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దావు.